నేను డాక్టర్ తీసుకొచ్చావు. ఈ ఊళ్ళో నాకంటే గొప్ప డాక్టర్ ఉన్నాడా? ఉన్నాడు. మా ఊరి మనుషుల కోసం, పశువుల కోసం, పక్షుల కోసం, చెట్టు కోసం, పుట్ట కోసం, ముఖ్యంగా ఫీజు కోసం ఒక్కడు ఉన్నాడు. పోగిరి మహేష కాదు, అల్లరి నరేష్. ఉరఫ్ బెండప్పారావు. ఈ ఊర్లో హిందువులు రాముణ్ణి, ముస్లింస్ అల్లాన్ని, క్రిస్టియన్స్ జీసస్ ని ఇష్టపడతారు, కానీ అంతా కలిసి ఇష్టపడేది ఒక ముమ్మట్కాన్నే. నీ అబ్బా డాక్టర్ ని అంటే నన్ను తప్ప బాబా మా ఆవిడ్ని మీరే కాపాడాలి. బ్రహ్మ ప్రాణాలు పోస్తాడు, యముడు ప్రాణాలు తీస్తాడు, కానీ బెండప్ప ఆరంపి ప్రాణాలు ఎలబడతాడు. డోంట్ వరీ. ఎక్కడ మన ఆవిడ? లోపల లోపల. ఆల్రెడీ అందరూ బయటకు వెళ్ళండి. నువ్వెక్కడికి? ఇప్పుడు మీరేగా అందరినీ బయటకు వెళ్ళమన్నారు. ఏడిచినట్టుంది. నువ్వు బయటకు వెళ్తే నేనెవరని డెలివరీ చేయను. పడకా రే, కత్తి తీరా. ఆ కత్తి దేనికి? నీకు ఆపరేషన్ చేయడానికి. ఈ కత్తితో ఆపరేషన్? కత్తి ఇంపార్టెంట్ కాదు, పోయిటం ఇంపార్టెంట్. గురుగారు మత్తుమంది దామా? వద్దు, తల్లికి మత్తిస్తే లోపల ఉన్న బిడ్డకు డేంజర్. మత్తుకుండా పట్టుకొస్తే పబ్బు నొప్పెడతదేమో. బిడ్డ కోసం భరిస్తుందిలే ఆయన, మనం కోసేది ఎంత? ఓ అడిగాక రెడీ. బాబు భర్త నీకు గుడ్ న్యూస్. అదెప్పుడు పోతున్నా ఎదురు చూస్తున్నావా? అంటే అది పోలేదా? పోలేదు సరే కదా, ఒకే కనుపులో 5 ఆడపిల్లలను భూమి మీద తీసుకొచ్చింది. ఆనందం అలాగే బిగబెట్టుకుని నా ఫీజు ఎట్టుకొచ్చి. వీరేంటి ఫీజు తీసుకురమ్మంటే ప్లేట్ తీసుకొస్తున్నాడు? బొడ్డు పోసి ప్రాణాలు పోసావు, ఆ చేతులతోనే పెంచి పెద్ద చేసి కాళ్ళు కడిగి కన్యాదానం చేసి ఇవ్వమ్మా. ఫీజు సరిపోకపోతే చెప్పు, మిగతా ఇద్దరిని మా ఆవిడ కూడా తెచ్చిచ్చేస్తా. ఇది ఫీజా? కాదు ఫైన్. చేసిన చీపరింగ్ చాలు గాని, వచ్చిన పేషెంట్లు క్యూలో రమ్మను. ఓ ఇది పెద్ద అపోలో హాస్పిటల్ మరి, పోలో బొక్క అంతుంది, దీనికి జనం క్యూలో వచ్చి చూపించుకుంటారు, బయట ఉన్నది ఒకే ఒకడు. సర్లే వాళ్ళని క్యూలో రమ్మను. నమస్కారం బాబు. ఏమై కట్రాజు, ఏంటి ఇలా వచ్చావు? టైం బాగోక? 4 నుంచి బాగా నీరసంగా ఉంటుందండి, రోజుకు 10-12 సార్లు వచ్చేస్తోందండి. ఆ కత్తిరి బట్ట కామేశ్వరేనా? మొగుడు కత్తిరలు ఉండేసరికి దానికి బయలాకుండా పోయింది. వస్తోంది కామేశ్వర కాదండి బాబు, ఇదండి షుగర్ ఏమంటే అవుట్ గా ఉందండి. మా ఆవిడేమో రాజమండ్రి వెళ్ళి చూపించుకోమంటోందండి, అని చేస్తాం సలహా అడుగుదామని వచ్చానండి. మంచి పని చేసావు, మీ ఆవిడ మాట్లాడుకుని రాజమండ్రి వెళ్ళుంటే తిరిగి వచ్చి ఈ పాటికి ఉన్న రకరం బెరం పెట్టేవాడివి. ఎందుకండి? సిటీకి వెళ్తే సిటీ స్కానింగ్, టౌన్ స్కానింగ్, బాడీ స్కానింగ్, బ్రెయిన్ స్కానింగ్, ఎన్ఆర్ఐ, ఎంఆర్ఐ, ఈసీజీ, ఎక్స్రేలు అన్ని బోల్డ్ పరీక్షలు చేసి నిన్ను నిలువల్లా దోపిడీ చేసేస్తారు. మరి ఎలాగండి? ఓ 100 కొట్టు, నీకు షుగర్ ఉందో లేదో తెలిసేస్తాను. నా దగ్గర 50 ఉందండి. ఇప్పుడు నీ రక్తం చుట్టూ చీమలు చేరాయనుకో, నీకు షుగర్ ఉన్నట్టు. అలాగండి? చీమలు రావట్లేదండి. అయితే నీకు షుగర్ లేనట్టే. అమ్మయ్యా ఈగలు వాళ్తున్నాయండి. అంటే నీకు బెల్లం ఉన్నట్టు. బెల్లం కూడా రోగమేనా అండి? మరి మందులిస్తాను వాడు. ఇదిగో ఈ బెల్ల పొద్దున్న రాత్రి వేసుకో, తగ్గిపోతుంది. ఇంకో 20. ఎందుకండి? ఈ చేతి కట్టు కట్టద్దా? మరి వద్దంటే వదిలేద్దాం, రాయలసీమ కృష్ణ వాటర్ పోయినట్టు బ్లడ్ అంతా పోతుంది. సరేనండి, ఫీజు రేపు కడతాను, ఇప్పుడు కట్టు కట్టాడు బాబో. అమ్మో అయ్యో, ప్రపంచంలో ఎవడు ఇలాంటి టెస్ట్ చేసి ఉన్నాడు? అసలు ఆడు షుగర్ ఉంటేనే కదరా టెస్ట్ చేయడానికి. లేదా 10 నిమిషాలకు ఒకసారి పని చేత్తాల్సి వస్తుంది అన్నాడు. ఇదే కాలం, శీతాకాలం. మరి ఈ కాలంలో ముసలాడుకు మొత్తం రాకపోతే మరి ఏమొస్తుంది? ఏ కాలం అయినా అది డబ్బులు పోయే కాలం వస్తే మీ దగ్గరికి రావాల్సిందే. నమస్కారం అండి. ఎరా కాకినాడ, అలా అయిపోయింటి? బలానికి టానిక్ రాసిచ్చాను, తాగట్లేదా? లేదండి బాబు, మోత తీయడానికి కూడా బలం సరిపోవట్లేదు. మీ ఆవిడతో తీంచుకోవచ్చుక? నా డుమ్ పట్టేసిందండి బాబు, పడుకోనివ్వదు కూర్చోనివ్వదు. అలాగా అటు తిరుగు, మెల్లగా ఉంగు. అప్పా
అబ్బా బంగారు సూది విరిగిపోయింది, ఏం పర్లేదు తగ్గిపోతుంది. నడుము నొప్పి నాకు కాదండి బాబు, మా యావిడికి. ఆ మొక్క ముందు చెప్పాలి. నాకేం పర్లేదండి. ఓ వందేవు, విరుడుకో గొట్టొస్తాను. ఇదిగో మీ ఆవిడ ఎక్కడ ఉంది? గుడి దగ్గర ఉంది. అయితే పద వస్తున్నాను. అరే రే, పెట్రోల్ అయిపోయిందిరా? అయిపోయిందా? ఆ సుంటే కదా అయిపోవడానికి. నేను ఎప్పుడో జాయిన్ అయిన ప్లాట్ లెటర్ కొట్టించినట్టు గుర్తు. కొట్టించలే కాదు, నీకోసమే. నా కోసమా? అవును, నేను బండెక్కించుకు తిప్పాను అనుకో, జూలో ఎనుగుల ఇంకా లావు అయిపోతావు. అదే రోజు నీతో 10-15 కిలోమీటర్ తోయించాను అనుకో, నాలాగా నాగార్జున లాగా స్లిమ్ గా ఉండొచ్చు. నీ బండితో సే బదులు 4 గెల్లేసుకుని అడిపల్పల్లి తోసుకున్నా నా బతుకు సెటిల్మెంట్ దొరికేది. ఉడుపు చిన్న నాట్లేస్తానట ఫోజ్ ఏంటి? బాగాలేదు యాంగిల్ మార్చమని మేవండి. మార్చలేదండి, కొబ్బరికాయ వెళుతుంటే నా ఉడుంబట్టేసింది కదండి. అదే మ్యాటరు. హాయ్ బాబు, ఏం చేసినంటే నాకు భయం అండి. నాకు లేదండి, అయినా నీ చెట్ల కలుముసుకా. అయ్యో బాబు, ఎలా ఉంది? వదిలేసిందండి. డబ్బులు వదిలించుకుంటే వదలదేటి. ఇంటికి వెళ్ళి రోజుకి బెడ్ రెస్ట్ తీసుకో. అట్టగేనండి. ఒరే రాములు, కూతంత కొడుసు వస్తా ఉండు. రే నువ్వెక్కడికరా? వెళ్ళి బెడ్ రెడ్ తీసుకోమన్నారు కదండి. నువ్వు వెళ్ళిస్తుంది కదా రాత్తావా డబ్బులు. పిల్లల్ని కరెంటువే కాదు ఎత్తుకోవటం కూడా నేర్చుకోవాలి. షౌకారంటి సకటంబ సప్రవారంగా గుడికొచ్చాడు. మన పుట్టిన పిల్లలకి పేర్లు పెడతానికి వెళ్తున్నాడండి. దొరికాడు నాకు కొండిగాడు. గుళ్ళుకెళ్ళి ప్రసాదం తీసుకుంటూ ఈ టాబ్లెట్లు తీర్థం కలిపి తీర్థం తీసుకున్న షౌకాల్ గారి ఫ్యామిలీ బయటకు వచ్చి బుళ్ళు బుళ్ళు కన్ను వాంచి చేసుకుంటారు. మన ఫుడ్ పాయిజన్ అని చెప్పి ఇంజెక్షన్ మీద ఇంజెక్షన్ చేసి ఆడి పళ్ళం పుట్టుకొచ్చులు కూడా లాగేసుకోవచ్చు. నమస్కారం పంతులు గారు, ఏంటి మధ్యన మా క్లినిక్ రావట్లేదు? శుభ్రంగా ఉన్నాను, నాకేం రోగం? తీర్థం పుచ్చుకో. వేధవా, కళ్ళకెత్తుకుంటావేంట్రా? హారతనుకుంటావేంటి? తీర్థం పుచ్చుకో. వద్దులేండి, నేను డైటింగ్ చేస్తున్నాను. ఈలుకోవాణ్ణి ఫ్రీగా ఇంకో 2 ముద్రలు వేయండి. ఏమైందండి అంత హోల్సేల్ గా వాంతులు చేసుకుంటున్నారు? షడన్ గా కడుపులో మిక్సీలు గ్రైండర్లు పెట్టి తిప్పినట్టుంది నాయన. ప్రసాదం లేదు, పాయిజన్ అయినట్టుంది. అటెంట్ ఇంజెక్షన్ చేయాలి. ఉప్పు నీళ్ళు తాగితే పోదా? పోద్ది, ప్రాణం. లేట్ ఏంటంటే అపెండిసైటిస్ ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. ఆపరేషన్ కోయించుకోవడం పడిపించుకోవడం మేలు కదా. అయితే కానీ ఫ్రిడ్జ్ లో ఇంజెక్షన్ చేయాలి. 150 వద్ది. 100 మీద 50 చేసుకోరాదు. వద్దులే గానీ నువ్వు రాజమండ్రిలో ఆపరేషన్ చేయించుకో. అయితే కానీ అది క్యాష్ కొట్టు. నాకే ఫైన్ అత్తాడా? ఇంకెవరో బ్యాలెన్స్ ఉన్నట్లున్నారు. ఏంటి మల్లేశ్వరి, నీకు ఫుడ్ పాయిజన్? బెడ్ పాయిజన్ అయ్యుంటది. అంటే అప్పారావు, అది అది నువ్వు ఆ గుడింత చదువుతున్నావంటే అర్థమైంది. ఎవడగోకాడు మన ప్రెసిడెంట్ గారే. నువ్వు నల్ల తప్పావు. అయ్యే బాబాయ్, మా ఆయన మిలిటరీకి వెళ్ళి సంవత్సరం అయింది, వస్తే చీరేస్తాడు. పాడు పని చేస్తే సీరేయకుండా పట్టు చీర కట్టి సీమంతం చేస్తాడా? నువ్వే ఎలాగైనా తీసేయాలి, నీ కాళ్ళు అడుగుంటాను. కాళ్ళు ఎందుకు గానీ? ఒక 5,000 చేతిలో పెట్టుకుని నా చేతులు అట్టుకు చాలు. భోజనం ముందు ఒకటి, భోజనం తర్వాత ఒకటేసి పడుకో. తెల్లారసరికి ఎంటీ స్టమక్ అయిపోద్ది. ఇదిగా గురుగారు, మనం వేసిన టాబ్లెట్ కి వాంతులు వస్తాయి, కడుపులో వస్తాయి. దాని వీక్నెస్ మీద బాణం వేసాను, అది వెళ్ళి కరెక్ట్ తెన్ను తుట్టు తగిలినట్టు తగిలింది. దీనివల్ల మన ఆదాయం 10,000. కానీ అది ఇచ్చింది 5,000 కదా. మిగతా ప్రెసిడెంట్ గారు నొక్కుతాను కదా. ఏంటి నొక్కేది? పంచిలో గోసి పంచాయతీలో ఏమన్నా ప్రపంచ బ్యాంకులో ఉన్నంత సొమ్ము ఉందనుకుంటున్నారా? ఎంత కొంత ఉంటది, అది తీయించండి. చూడండి రోడ్లు ఎలా తయారయ్యో. మొన్న పాపారావు గారి పెళ్ళాలి, పుట్టింటోళ్ళు వచ్చి పురిటికి తీసుకెళ్తంటే ఈ గోతుల దెబ్బకి రిక్షాలోనే డెలివరీ అయిపోయిందంట. చూసావా ఎంత చక్కగా ఖర్చులు కలిసి వచ్చినాయో. కలిసి వచ్చేది ఏంటంటే కొద్దిలో ప్రాణం పోయేదంట. సర్లే చూద్దాం. పనిలో పని, ఆ స్కూల్ కూడా కథ బాగు చేయించండి. సర్వం నాశనం అయిపోయింది, పిల్లలెవరూ స్కూల్కి వెళ్ళట్లేదు. నువ్వు చెప్పినట్టే బాగు చేయిస్తారా? పిల్లలంతా స్కూల్కి వెళ్ళిపోయి బాగా చదివి కలెక్టర్లు ఇంజనీర్లు అయిపోతారు. అప్పుడు మీ గేదెలెవడు కాస్తాడు, ఆవులెవడు మేపుతాడు. అది నిజమేనండి. అందుకేరా ఆపుతాంది, బాగు చేయించలేక కాదు. వెళ్ళండి. ఏమే నీ పిచ్చి కాకపోతే పుట్టలో గుడ్లు పాలు పోస్తే పిల్లలు పుడతారా? కవల పిల్లలు పుడతారంటండి, షౌకర్ గారు పెళ్ళడానికి అలాగే పుట్టారట. నీ చేదస్వం నీది. దీని బదులు ఆ మంచాల మల్లేశ్వరిని కట్టుకున్నా ఈ పాటికి ఇద్దరు ముగ్గురు పిల్లల తండ్రినై ఉండేవాడిని. మనోవంచ ఫలసిద్ధిరస్తు. స్వీట్స్ తీసుకోండి. ఏంటి విశేషం? మీరు తండ్రిగా పోతున్నారు. ఏమే నిజమా? చిచి లేదే, తల్లిగా పోతుంది ఈవిడ కాదండి, మంచాల మల్లీశ్వరి. అది తల్లి అయితే ఈయన తండ్రి అవటం ఏంటి అంటే? అది నేను ఈ ఊరికి ప్రెసిడెంట్ కదా, ఊరందరికి తండ్రి లాంటి వాడిని అని ఎప్పుడో మాటల సందర్భంలో అన్నా. అది గుర్తు పెట్టుకుని అలా అంటున్నాడు. నువ్వు పూజ చేసుకో.
పచ్చాల మల్లేశ్వర విషయం దాని ముందు లీక్ చేస్తావేట్రా బాబు. మీరు వీక్ అవ్వాలంటే ఆవిడ ముందు లీక్ చేయాలి. నిజంగానే నెల తప్పిందా? నాలుగో నెల. మూడేళ్ళే అయింది. బుల్లి ప్రెసిడెంట్ గారికి ఇలా ఎదుగుదల ఎక్కువ అనుకుంటా. ఓ నెల అడ్వాన్స్ అయ్యాడు. ఏడ్చినట్టుంది. ఈ బ్యాడ్ న్యూస్ నాకేనా ఇంకా ఊళ్ళో ఎవరికైనా చెప్పారా? ముందు తండ్రికి చెప్పి ఆ తర్వాత ఊర్లో వాళ్ళకి చెప్దామని. గురుగారు ఊరంతా తిరిగితే టైం బొక్క. అమ్మడుగులో మైక్ ఉంది, అందరూ చెప్తే పక్కలో కూడా తెలిసిపోతుంది. కరెక్ట్. ఈ విషయం అందరికీ తెలిసిందంటే కొంపలు అంటుకుంటాయి. గుట్టు చప్పుడు కాకుండా కడుపుతో తీసేరా? లటుకు తీసేటానికి తల్లో తెలవంటరుక. కడుపు ఖర్చు అవుతుంది. ఎంత అవుద్ది? 10,000. దాన్ని అడగపోయారా? కమిట్మెంట్ మీది, పేమెంట్ ఆవిడదా? అమౌంట్ చాలా ఎక్కువ. అయితే మీ డబ్బు మీ దగ్గర ఉంచుకోండి, దాని గడుపు దాని దగ్గర ఉంటుంది. ఓ 6 నెలల తర్వాత ఆడు బయటకు వచ్చి ఆస్తులు సగం పడిపోతాడు, దోలు తీరిపోతాడు. సర్లే, ఇదిగో 10,000 పని పూర్చే. ఇక మీరు తడుగుడేసి పడుకోండి, మీ కడుపు పోయినట్టే. ఇదిగోండి పదరా. ఓరే అయ్యర్ బాబు, మీ ఎదాగడ్డం గీరా. ఊరెళ్ళి మా ఆవిని తీసుకురావాలరా. లైఫ్ రాక నేను నడుస్తుంటే వైఫ్ తీసుకురావాలి గోలవాడి. ఎరా బాబ్జీ, ఏంట్రా ఇది? చొక్క. అది మాకు తెలుసు, నేను కొట్టమని ఇచ్చింది ఫుల్ హ్యాండ్స్ కదరా. ఆ ఫ్యాన్స్ కుట్టేవేంటి? గుడ్డ సరిపోలేదు. సరిపోవడం ఏంటి? 3 మీటర్లు ఇచ్చాను కదా. తడి పారేసరికి 1.5 మీటర్ అయింది. కొనేటప్పుడు కొట్టాడు, ఆ రంగులను కూడా లాగరన్నాడు. ఆ లాగుద్ది సిరుగుద్ది అంటే నువ్వు కొట్టవు మరి. బాయా, నీ షర్టు నా లంగా జాకెట్ సేమ్ టు సేమ్. ఏంటి బావా, నలుగురిలో గిల్లేస్తావు? ఎదవా, నా చొక్క కూడా నొక్కేసి నీ భర్తలకి లంగా జాకెట్ కుట్టేస్తావా? చెయ్యి. నోరుంది కదా నోటుకు వచ్చినాడు వాక్కు. కంపెనీ వాడిని ఒక్కడి కోసం కుడుముక్క తయారు చేస్తాడా? ఇంకెవరు కొనుక్కోరా? ఇంకోసారి నా బట్టల కుటుంబం నిగితే చొప్పించి కొట్టు. అదేంటి బావా, ఆడిగుడ్డే కదా ఇది. నువ్వు నోరు ముసుకున్నా కదా. టిఫిన్ కా? అక్కడ కూర్చోరా, కజాలు కుట్టుపో. ఏమయ్యా పోస్ట్ మ్యాన్, మా అబ్బాయికి ఇంటర్వ్యూ లెటర్ రావాలంట, వచ్చిందా? ఏమో ఎవడో తెలుసు, ఆ కట్టంలో ఉందేమో ఎత్తుక్క. ఉంటే ఉన్నట్టు, లేకపోతే లేనట్టే. ఇదిగో ఉంది. ఎప్పుడు వచ్చింది ఇది? ఆ కట్టలోదా ఈ కట్టలోదా? ఆ కట్టలోదే. అయితే వారం పైన అయింది. నీ అబ్బా, ఇది ఐటీ కంపెనీ నుంచి వచ్చిన ఇంటర్వ్యూ లెటర్. ఈ పాటికి ఇంటర్వ్యూ కూడా అయిపోయి ఉంటది. నువ్వే ఏడక్కర్లేదురే, అక్కడ ఉన్న ఉద్యోగాలే పీకేస్తున్నారు. నీ కొడుకే పీకుతాడు. ఊరికి శనిలో దాపరించావు. ఆ నీకన్నా శనిగాడు ఎవడు ఉంటాడు? ఇదిగో ఆకాశ్. రాత్రిదే ఇంకా ఆపలేదు. ఇలా రాత్రి అనక పగలనక కష్టపడేది ఆ షావుకారు గారు బాకీ తీర్చడా? మీలో బాకీ తీర్చే కసి కృషి పట్టుదల చూసి ఆలోచించకుండా మీ అందరికి అప్పిస్తున్నాను. ఎవరెవరికి ఎంతెంత కావాలో చెప్పండి. నాకు 1,000. ఎవరికైనా మనీ ఆర్డర్ వస్తే వెంటనే తీసుకొచ్చి ఇచ్చేస్తా. నాకు 500 చాలండి. తీసుకో. నాకు 1,000. ఏంటి ఆ నోట్లు ఇవ్వకుండా ఈ నోట్ ఇచ్చావు? ముందు వాటి మీద తలో ఆటోగ్రాఫ్ పెట్టండి. ఆట ఎవరు కొట్టారు? ఈడు హాఫ్ కొట్టాడు, వీళ్ళిద్దరూ ఫుల్ కొట్టారు, నేను ఆట కొట్టాను. రాబడేంత? 4,000. ఏది ఇలా ఇవ్వను ఆయన? ఎందుకు నాకు ఏముంది? ఇలా ఇవ్వు చెప్తా. ఇవ్వు ఇవ్వు ఇవ్వు. దేనికి? తీసుకో. అడబ్బు ఆళ్ళకి పని చేస్తున్నావు. ఈ 4,000 నీ వడ్డీ కింద జమేసుకున్నాను, అసలు 16,000 అలాగే ఉంటాయి. వస్తా. ఈడేంటిగ్గా తల వచ్చి తన్నుకుపోతున్నాడు. ఆడికి అద్దే మీరు అలా అప్పు చేసి ప్యాకడ్డం, ఆ తెలుసు కోసం మళ్ళీ ప్యాకడ్డం లాంటి చేస్తుంటే ఈ జన్మలో మీ బాకీలు తీరొస్తారు కదా, వాటికి పుట్టే వడ్డీ కూడా తీర్చలేరు. కరెక్టే. కమిటీస్ ఇచ్చాం, ఏం చేస్తాం మరి? తాతాజీ ఎంత అయింది? 12. అయ్యి బాబోయ్, మా సమరసంహారెడ్డికి లంచ్ టైం అయిపోయి ఆటేసాడరా. టైమింగ్ తేడ వస్తే బిర్యానీ పెట్టిన తండ్రి మా వాడు ఆడుకుంటాడు. నీదేంట్రా? నీ ఒక్కడే నా అకౌంటు, మంది అకౌంటే. నీదే? నెల్లు అమ్మని చూసుకో. ఏటన్న గుట్ట గురుమూర్తిగా డబ్బు తీరుతాం అనుకున్నా. అనుకుంటావురా, నువ్వు అలా అనుకోవటంతోనే నీ జీవితం మొత్తం అయిపోతుంది. భలేవారే, 2 రోజుల్లో అసలు వడ్డీ మొత్తం కట్టేద్దాం అనుకున్నాం. గత 2 నెలలుగా ఇదే మాట చెప్తున్నారు. పదే పదే మాట మార్చడం మాకు అలవాట్లేదు కదండి. ఆ సంగతి మీకు తెలుసు కదా? తెలుసు. నా డబ్బులు అనా పైసలతో సహా తిరిగి ఇవ్వకపోతే బట్టలు ఇప్పించి కొట్టు ముందు కట్టేస్తా. ఆ సంగతి మీకు తెలియదు. చేస్తామని చెప్తున్నారు కదా. వాళ్ళు ఇవ్వకపోతే నువ్వు ఇస్తావా? అయితే సెంటర్ లో ఏ లెట్టకో. నీకు వారం రోజులు టైం ఇస్తున్నా, అప్పు తీర్చారా సరే, లేకపోతే మీకు పెళ్ళాలుంటారు, వాళ్ళ నుదుట మీద బొట్లుండవు, గుర్తెట్టుకోండి. ఏంటి బాబు, అప్పు తీర్చకపోతే సంపేస్తాడా? అప్పట్రా పోలీసు పళ్ళో పిల్లల మీద అడుగులు పోయిందంట. మంచి పేరం తగిలింది. ఒక్కో పిల్లడికి ఎంత దొట్లు చేయమంటారు? వద్దురా,
ఇలాంటప్పుడైనా కాస్త మనుషులు అనిపించుకుందాం. ఆహా, మీలో ఓ అపరిచితులు కూడా ఉన్నాడే. అయ్యో 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 అయ్యో, ఎంత అన్యాయం జరిగిపోయింది, ఎంత ఘోరం జరిగిపోయింది. దొంగటి ప్లాపండి, దీని కారణం ఏంటో ఆలోచించండి. ఆలోచించడానికి ఏముంది, పాతగోడ కదా, వర్షానికి నాని నాని కూలిపోయింది. పాతగోడలని తెలుసు, కానీ దాన్ని బాగు చేయాలని మాత్రం తెలియదు. అదృష్టం వంటి ప్రాణాపాయం జరగలేదు. అదే స్కూల్ మొత్తం కూలిపోయి ఉంటే 100 మంది పిల్లల దాకా చనిపోయేవారు. ఏంట్రా, నువ్వు ఆర్ఎంపీ డాక్టర్ వా, అపోజిషన్ లీడర్ వా, ప్రెసిడెంట్ నేను కూడా చూడకుండా 10 మందిలో నిలదీస్తావేంటి? నిలదీక, అసలు ఇది స్కూల్ అంటారా? 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు ఒకటే టీచర్. కూర్చోడానికి బలాలుండవు, రాయడానికి బోర్డులు ఉండవు. అవన్నీ చేయడానికి లక్షలు కావాలి. మీ సొమ్మేం ఇవ్వట్లేదుగా, పంచాయతీ డబ్బేగా, ఖర్చు పెట్టండి. ఏముంది అక్కడ ఖర్చు పెట్టడానికి, దమ్మిడి లేదు. లేకపోతే ఎంఆర్ఓ గారు కలెక్టర్ గారు చెప్పి శాంక్షన్ చేయించండి. ఉచిత సలహాలు బాగానే ఇస్తున్నావు, పిల్లల మీద అంత ప్రేమ ఉంటే అవన్నీ నువ్వే చేయొచ్చుగా. నా దగ్గర డబ్బు ఉంటే అలాగే కట్టించేవాడిని. చూడు, పంచాయతీ ప్రెసిడెంట్ గా నేనేం చేయాలో నాకు తెలుసు, నీ పని నువ్వు చూసుకో. ప్రెసిడెంట్ గీని లేపెత్తగా నీ ఊరు బాగుపడతరా? సూర్యవా, ఆయ్, కొబ్బరి బోండం సృష్టించిన దేవుడు గొప్పోడా, ఇందులో కలుపుకోవడానికి జిన్ను సృష్టించిన గొప్పోడా? వాళ్ళిద్దరు కాదండి, మరి ఆ రెండు మిస్సింగ్ చేసుకుని తాగుతున్నారే, మీరు గొప్పారండి. అబ్బే అయ్యా, ముద్ద సర్దనం ఉంటే చేసి ఎంకరేజ్ చేయండి బాబు. రారా, పెడితే పెట్టాలి, లేదంటే పొమ్మనాలి. కొడతారేంటండి? కొట్టాలా కొయ్యాలా చెప్పరాడికి? లేకపోతే రాజుగారింటికి వచ్చి సర్దనం పెడితే కొట్టరా? మరి చికెన్ బిర్యానీయో మటన్ పలావో పెట్టమంటే ఏ ఎదవా పెట్టడు కదండి. ఈయన ఎడతాడు, వీడికి మనం ఏంటో మన మర్యాదలు ఏంటో రుచి చూపించు. ఇది చేస్తాను. ఎలాగుందిరా అబ్బాయి, కడుపు నిండా పెట్టేవాళ్ళని చూశాను కానీ కక్కేలా పెట్టేవాళ్ళని మిమ్మల్ని చూస్తున్నానండి. మా ఓ విషయం అలాంటిది. అవును, ఊరు కొత్తలా కనపడతాం. ఏ ఊరే ఇది? రామచంద్రాపురం అండి. ఆ ఊళ్ళో పెరుగు పేరరాజు గారు అని నాలాగే దాన ధర్మాలు చేస్తుంటారంట. అసలు రెండు చేతులు ఖాళీగా ఉండమంట. ఆయన తెలిసేది నీకు? బాగా తెలుసండి, ఒకప్పుడు దానం చేసిన చేతులతోనే ఇప్పుడు అడుక్కు తింటున్నాడు. ఆయన అడుక్కోవటం ఏంటి, పెద్ద కింగ్ కదా. ఆ బొంగులో కింగ్ని నేనే. అయినోడికి కానోడికి ఇలా పెట్టి ఈ స్టేజ్కి వచ్చాను. అయితే ఫ్యూచర్ లో మహారాజు గారు కూడా? అమ్మా, డమ్మం చేయండి తల్లే. అయ్యి బాబాయ్, ఆ స్లంబ్ డాగ్ గెటప్ లో మీరు చాలా చండాలంగా ఉన్నారండి.